Ei, silakan. Hei, agar. ఈ చేపలు ఎక్కడికి తీసుకెళ్తున్నా? చెప్పరా పక్కూరండి, పక్కూరు. ఈ పక్కన ఊరుందా? పక్కన ఏ ఊరు లేదండి. రై, నిజం చెప్తావా లేదరా రాస్కల్? చెప్తానండి, చెప్తాను. నేను వీరభద్రాన్ని పట్టుకోవడానికి వచ్చిన కొత్త ఫారెస్ట్ ఆఫీసర్. వాణ్ణి పట్టుకోవాలంటే మీ సహాయం నాకు కావాలి. ఎందుకంటే వాడికి భోజన పదార్థాలు మీ ఊరు నుంచి వెళ్తున్నాయని మాకు వార్త తెలిసింది. మీరు వాడికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేయడం లేదని నాకు తెలుసు. వాడి మీదుండే భయం వలనే ఇలా చేస్తున్నారు. వాడికి చేసే సహాయం మీరు ఆపేస్తే ఖచ్చితంగా వాడి అడవి దాటి బయటకు వచ్చే తీరాలి. సార్, మీరు వీరభద్రుని పట్టుకోవాలనుకుంటే పట్టుకోండి, కానీ దానికోసం ఆడికి కావాల్సిన బియ్యం పప్పులని మేమే పంపుతున్నాను, నిందలేయకండి. మేము సత్యమో బతికమో ఎవరు ఇంతవరకు చూడలేదు. రోజు ఒక బస్సు వచ్చింది, అది ఇప్పుడు రావట్లేదు. తాగటానికి నీళ్ళు లేవు, తపాలా లేదు. బెదిరించడానికి మాత్రం అందరూ వస్తూ ఉంటారు. బాబు, ఫ్యాన్ కింద కూర్చుని ఒళ్ళు కందకుండా హాయిగా ప్రతి మాసం జీతం తీసుకుంటున్నారు. ఆ పనైనా సరిగా చేసుకోండి. ఏం సార్, లారీలో ఏముంది? ఇసుకుంది సార్. ఇసుక? ఇది కళ్ళారా చూసిన తర్వాత కూడా నన్ను ఫ్యాన్ కింద కూర్చుని పనిచేస్తూ ప్రతి మాసం జీతం తీసుకోమంటున్నారా? మీలో ఒకటిగా మాట్లాడాను, ఎగతాళి చేశారు. ఇప్పుడు అధికారిగా మాట్లాడుతున్నాను. వీరభద్రానికి సహాయపడ్డం మానేసి మాకు సహాయం చేయడానికి వీలవుతుందా? వీలు కాదా? గవర్నమెంట్ రూల్స్ మీకు తెలుసుగా. మీ రూల్స్ ఎత్తపట్ల వేయండి. మీకు సపోర్ట్ చేస్తే ఏర్పద్దుడు సావు కొడతాడు. మమ్మల్ని ఎవరికి భయపడమంటారు సార్? ఆడు జాడ చెప్పమని మీరు కొడతారు, చెబితే ఆడు కొడతాడు. ఇద్దరికి మధ్య మేము చేస్తున్నాం. ఆ ఏర్పద్దుని ఎలా పట్టుకుంటారండి? మీ వాళ్ళలో ఎవడైనా నిజాయితీ పరుడు ఉన్నాడా? ఆడి దగ్గర సిల్లర తీసుకుని అధికారం ఉన్నాడా? రాజకీయ నాయకుడు ఉన్నాడా? ఇంతెందుకు సార్? ఎన్నికల్లో నుంచునే వాడు కూడా మమ్మల్ని ఓటు అడగడం లేదు. ఓట్లు వేసే ప్రజలను బెదిరించమని ఆడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. పోయే పోకడ చూస్తే వాడు చెప్పేవాడే ముఖ్యమంత్రి అయిపోయినా అయిపోతాడు. మీ మాటలు బట్టి నాకు ఒకటి మాత్రం అర్థమవుతోంది. మీకు వీరభద్రం అంటే భయమో ఉంది, వాణ్ణి ఈ స్థాయికి పెరగనిచ్చామనే బాధ ఉంది. బాధ ఉన్నంతగా మీలో ధైర్యం లేదు.